ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ కంటి వెలుగు కార్యక్రమంలో అందరూ పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ధర్నా అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫోరం వినతి పత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తు గడువు పొడిగించాలని విజ్ఞప్తి పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రజావనలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ పెద్దపల్లిలో ముగిసిన 45 రోజుల కుట్టు శిక్షణ కార్యక్రమం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్న టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ ప్రజావనలో క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుల వినతి పత్రం క్రిస్టియన్లకు మండలానికి 10 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి 19వ రోజుకు చేరిన బీఎస్పీ రిలే నిరహార దీక్షలు ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు 52% పెంచి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్న రాష్ట్ర కార్యదర్శి ఉరుమల్ల విశ్వం జిల్లా కలెక్టర్కు బీసీ సంక్షేమ సంఘం నాయకుల వినతి పత్రం బీసీ కులగణన చేపట్టాలని విజ్ఞప్తి మున్సిపల్ చైర్పర్సన్ను కలిసిన బొంకూరి సురేందర్ సన్ని కాంశీరామ్ విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానం కేసీఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన రాఘవపూర్ సర్పంచ్ ఆడపి వెంకటేశం చిన్నకలవల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ బాలాజీరావు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న సర్పంచ్ ఏరుకొండ రమేష్ గౌడ్ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొండి సతీష్ ఉత్తర్వులు జారీ చేసిన పార్లమెంట్ కన్వీనర్ మాలెం మధు